ప్రముఖ దర్శకుడు చిత్రకారుడు బాపు కన్నుమూశారు. తెలుగు తమిళ మలయాళంలో ఎన్నో హిట్ చిత్రాలను నిర్మించారు బాపు. బాపు పూర్తి పేరు సత్యరాజు లక్ష్మీనారాయణ. 1933 డిసెంబర్ 15న తూర్పుగోదావరి జిల్లా నర్సాపూర్లో ఆయన జన్మించారు. 80 సంవత్సరాల బాపు గుండెపోటుతో చెన్నైలో మృతి చెందారు. 2013లో పద్మశ్రీ అందుకున్నారు. 2 జాతీయ ఫిల్మ్ఫేర్ అవార్డులతో పాటు 5 నంది అవార్డులు అందుకున్నారు. బాపు మృతితో సినీ పరిశ్రమ దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తోంది. ప్రముఖ దర్శకుడు చిత్రకారుడు బాపు కన్నుమూశారు. తెలుగు తమిళ మలయాళంలో ఎన్నో హిట్ చిత్రాలని నిర్మించారు బాపు. బాపు పూర్తి పేరు సత్యరాజు లక్ష్మీనారాయణ. 1933 డిసెంబర్ 15న తూర్పుగోదావరి జిల్లా నర్సాపూర్లో ఆయన జన్మించారు. 80 సంవత్సరాల బాపు గుండెపోటుతో చెన్నైలో మృతి చెందారు. 2013లో పద్మశ్రీ అందుకున్నారు. 2 జాతీయ ఫిల్మ్ఫేర్ అవార్డులతో పాటు 5 నంది అవార్డులు అందుకున్నారు బాపు. బాపు మృతితో సినీ పరిశ్రమ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ప్రముఖ దర్శకుడు చిత్రకారుడు బాపు కన్నుమూశారు. తెలుగు తమిళ మలయాళంలో ఎన్నో హిట్ చిత్రాలని ఆయన నిర్మించారు. బాపు పూర్తి పేరు సత్యరాజు లక్ష్మీనారాయణ. బాపు 1933 డిసెంబర్ 15న తూర్పుగోదావరి జిల్లా నర్సాపూర్లో జన్మించారు. 80 సంవత్సరాల బాపు గుండెపోటుతో చెన్నైలో మృతి చెందారు. 2013లో పద్మశ్రీ అందుకున్నారు. 2 జాతీయ ఫిల్మ్ఫేర్ అవార్డులతో పాటు 5 నంది అవార్డులు అందుకున్నారు. బాపు మృతితో సినీ పరిశ్రమ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ప్రముఖ దర్శకుడు చిత్రకారుడు బాపు కన్నుమూశారు. తెలుగు తమిళ మలయాళంలో ఎన్నో హిట్ చిత్రాలని ఆయన నిర్మించారు. బాపు పూర్తి పేరు సత్యరాజు లక్ష్మీనారాయణ. 1933 డిసెంబర్ 15న తూర్పుగోదావరి జిల్లా నర్సాపూర్లో ఆయన జన్మించారు. 80 సంవత్సరాల బాపు గుండెపోటుతో చెన్నైలో మృతి చెందారు. 2013లో పద్మశ్రీ అందుకున్నారు. 2 జాతీయ ఫిల్మ్ఫేర్ అవార్డులతో పాటు 5 నంది అవార్డులు అందుకున్నారు. బాపు మృతితో సినీ పరిశ్రమ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది.